పల్లి నేల తల్లి కన్నీళ్లు కాచగా, మదన పడ్డాడ బిడ్డ మన కోసం నిలవగా, తన ఊపిరే ప్రజల క్షేమమవ్వగా, జన సైన్యమే తనకు బలము ఇవ్వగా, నీతిని బతికించగా కదిలింది స్వాతిగా, మన అందరి ఆశ జ్యోతిగా. అటుపక్క అవినీతి ఇటుపక్క దుర్వినీతి, మదనపల్లి రోషాన్ని కాలరాస్తుంటే, అడుగడుగు బంధు ప్రీతి పడగెత్తిన స్వార్థ రీతి, పేద ప్రజల కష్టాన్ని దోచుకు తింటుంటే, సంభవామి యుగే యుగే ధర్మౌల స్వాతి, అన్యాయం తల నరక కదిలే ఆదిశక్తి, శిథిలమైన మదనపల్లి గుండె ఘోషగా, తిరగబడ్డ పేదవాడి గొంతు తానుగా, దిక్కులన్నీ ఒక్కటిగా పిక్కటిల్లగా, రామదాసు తోడు రాగ రామ బాణమై, జనత రాజ్యమై అభివృద్ధి మంత్రమై, పవనన్న జనసేనక స్వాతి కదిలిరా. అటుపక్క అవినీతి ఇటుపక్క దుర్వినీతి, మదనపల్లి రోషాన్ని కాలరాస్తుంటే, అడుగడుగు బంధు ప్రీతి పడగెత్తిన స్వార్థ రీతి, పేద ప్రజల కష్టాన్ని దోచుకు తింటుంటే, జనగణ మన జన్మించిన నేల సాక్షిగా, అధర్మాన్ని ఎదిరించే ఉగ్రమూర్తిగా, పాలిచ్చిన తల్లి కడుపు తల్లడిల్లితే ఆ పాలన మార్చగా భద్రకాలిగా, మదనపల్లి గెలవాలని కదం తొక్కెరా, రాజకీయ ప్రక్షాళన సేవ చేసే పరిపాలన ప్రజలందరి హక్కంటూ చాటి చెప్పగా, ఉప్పొంగిన గంగలాగా అవినీతిని ప్రశ్నించగా, మదనపల్లి గొంతులన్నీ గర్జించను గంగవరపు స్వాతిలా. అడుగడుగు బంధు ప్రీతి పడగెత్తిన స్వార్థ రీతి, పేద ప్రజల కష్టాన్ని దోచుకు తింటుంటే, ప్రజల పక్షానే ఉన్నాము. ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజల పక్షానే ఉండి ప్రజల తరపునే పోరాడుతూ వచ్చాము. వివిధ రకాల నీటి సమస్య కానీ లేదా కరువు మండలంగా సాధించడానికి మదనపల్లి కరువుతో చిక్కుకున్నప్పుడు కానీ ఎన్నో రకాలుగా ప్రజా సమస్యలపైనే ఒకప్పుడు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అని ఫామ్ చేసి మదనపల్లి మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచినప్పుడు దానికోసం తగ్గించాలని చెప్పిన ప్రభుత్వ పైన ఒత్తిడి తేవడం జరిగింది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు టమాటాలకి భిక్షాటన చేసి మరీ అక్కడ మార్కెట్ యార్డ్లో అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాలు ప్రజల తరపునే ఉంటూ నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నాము. అది మదనపల్లి నియోజకవర్గమైన ప్రతి ఒక్క మనిషికి ఇది అందరికీ తెలిసిన విషయమే. మేము ఒక బాధ్యత గల పౌరులుగా ఇంకా మాకు అవకాశం రాకపోయేటప్పటికీ మాకు ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనుకుంటున్నాము. జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం ప్రశ్నిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ కార్యక్రమాలన్నీ సాగిస్తున్నారో, అలాగే ప్రజలకి తరపున ఉంటూ ఆయన ఎలా అయితే ప్రశ్నిస్తున్నారో, మేము కూడా మదనపల్లిలో మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటున్నాము. మమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇలాగే మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పని, ఇప్పుడు ఇద్దరిని కూడా చూశారు, ఇద్దరు అభ్యర్థులని కుటుంబాలని కూడా చూశారు, వాళ్ళ పాలన ఎలా ఉందో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. ఇదన్నీ కూడా గడప గడపకి ఇంటి ఇంటికి కూడా వారి యొక్క పాలన వాళ్ళ విషయాలు తెలియజేయాలని చెప్పని నేను ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, అలాగే సిపిఎం సిపిఐ బీఎస్పీ వాళ్ళందరినీ నేను మరీ కోరుతున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా ప్రతి ఒక్కరూ నన్ను భావించి ఒక మహిళగా నాకు ఈ అవకాశం ఇస్తే ఇంకా ఎంతో మార్పు చేసి చూపిస్తానని తెలియజేస్తున్నాను. భరతమాత రక్షణకై ప్రాణాలర్పించిన సైనికులకు ఇచ్చిన భూమిని సైతం దోచుకున్న నీచులను ఓడించాలని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. శాశ్వతంగా ఈ ఘోరం ఆగాలంటే మదనపల్లి జనులంతా ఏకం కావాలి, దోచుకునే నీచులను తరిమి తరిమి కొట్టాలి. ధర్మాన్ని గెలిపిద్దాం, మదనపల్లిని గెలిపిద్దాం, రైతులను గెలిపిద్దాం, మనమంతా గెలవాలంటే స్వాతమ్మ గెలవాలి. కదలి కలసి రావాలి, మదనపల్లినే మనము గెలిపించుకోవాలి. ఆ
సమాజాన్ని కోరి చేయి చేయి కలపాలి, అందరం ఒకటయ్యి ఇకనైనా మారాలి, మన అందరి ఓటుతో ధర్మం గెలవాలి, మన అందరి ఓటుతో తోపిడి ఓడాలి, సరికొత్త మదనపల్లి అవతరించాలి, మదనపల్లి మార్పు కొరకు మనమంతా మారాలి, మహిళలంతా గెలవాలి, యువకులంతా